తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి విధిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ కోరారు. మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకొని సమావేశానికి తీసుకురావాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగిన సమయంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రధాన ఎజెండా కానున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులకు కొన్ని డివిజన్ల బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఆయా డివిజన్లలో టీఆర్ఎస్ ను గెలుపు బాధ్యతను వారి భుజాలపై పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి విధిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ కోరారు. మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుని సమావేశానికి తీసుకురావాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారం మోగిన సమయంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రధాన ఎజెండా కానున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులకు కొన్ని డివిజన్ల బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఆయా డివిజన్లలో టీఆర్ఎస్ ను గెలుపు బాధ్యతను వారి భుజాలపై పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి విధిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ కోరారు. మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుని సమావేశానికి తీసుకురావాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగిన సమయంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రధాన ఎజెండా కానున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులకు కొన్ని డివిజన్ల బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఆయా డివిజన్లలో టీఆర్ఎస్ ను గెలుపు బాధ్యత వారి భుజాలపై పెట్టుకున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లకు ఒక్కో డివిజన్ చొప్పున ప్రజాప్రతినిధి సీఎం కేసీఆర్ నియమించారు. ఇక మంత్రులకు కూడా నియోజకవర్గాల వారీగా అదేవిధంగా డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. మంత్రులంతా కూడా ఈ ప్రశాంత్ రెడ్డి కావచ్చు, తలసాని కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా
वारी वारी डिविजन डेली वारी रिपोर्ट मंत्री केटीआर आध्र्यन रिपोर्ट उ रेग्युर् नियंत्र पद मंदी सीनियर प्रजा प्रतिनिधु सीनियर टीआरएस संबंधी पार्टी कार्यदर्शु प्रधान कार्यदर्शि तो केटीआर भेटी अयार नूट याबई डिविजन दादापू इरवे ईद ना मुफे ईद కొత్త వారికి సీట్లలో డివిజన్లలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు వారి వర్క్ స్టైల్ను కావచ్చు సర్వేలు చేసినటువంటి ఆధారంగా సీట్లను కేటాయింపు ఉంటుంది వ్యక్తులకు కేటాయింపులు ఉంటాయి అన్నది ప్రెజెంట్ చర్చ జరుగుతా ఉంది ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏశారు ఈ కమిటీ ఆధ్వర్యంలో సీట్ల కేటాయింపులు అభ్యర్థుల కేటాయింపులు ఉంటాయి అన్నది తెలుస్తా ఉంది ఇక ఈ రోజు లేదంటే రేజు 150 ఈ రోజు లేదంటే రేపు 150 డివిజన్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటన చేస్తారు అన్నది చర్చ జరుగుతా ఉంది ఎల్పి మీటింగ్ అనంతరం సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారో అన్నది తెలియాల్సి ఉంది అదే విధంగా 150 డివిజన్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ప్రకటనలు కూడా విడుదల చేస్తారో అన్న చర్చ జరుగుతోంది ఇక ప్రధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఎజెండాకు సంబంధించి అభివృద్ధి నినాదమే ఎజెండాగా ప్రజల్లోకి టిఆర్ఎస్ పార్టీ వెళ్తా ఉంది గత 6 ఏళ్లకు ముందు హైదరాబాద్ నగరం ఏ రకంగా ఉండేది 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నగరం ఏ రకంగా ఉంది హైదరాబాద్కు వచ్చినటువంటి కొత్త కంపెనీలు ఏంటి హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి అన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ వేదికగా ఉన్నటువంటి ఆస్తి పన్ను అంతా కూడా 50% తగ్గించారు ఇట్లాంటి సీరియస్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీరియస్ డిసిషన్స్ ను కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అవగాహన కల్పించాలి అన్న విషయాన్ని సీఎం కేసీఆర్ నేతలందరికీ దిశానిర్దేశం చేయనున్నారు మరి ఈ ప్రకటన తర్వాత అభ్యర్థుల ప్రకటన తర్వాత రెబల్స్ బెడద కొంత ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళను ఎట్లా బుజ్జగించాలి వాళ్ళని ఎట్లా సంధాయించాలి అన్న విషయం మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేస్తున్నట్లు సమాచారం ఉంది ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎవరైతే రెబల్స్ బెడద ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా బుజ్జగించేటువంటి ఏర్పాట్లు ఉంటాయి ఇక ఉన్నటువంటి స్థానచలనాలకు సంబంధించి 25 నుంచి 30 సీట్లకు సంబంధించినటువంటి కొత్త అభ్యర్థులు ఉంటారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తా ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులతో మాట్లాడినట్లు కూడా తెలుస్తా ఉంది కాబట్టి రాపున్నటువంటి రోజులు అంటే కేవలం 13-12 రోజులే ఉంది కాబట్టి ఈ 13-12 రోజుల్లో ప్రచార బాధ్యతలకు సంబంధించి కావచ్చు ప్రజల్లో ఏ రకంగా వెళ్ళాలి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి కోవిడ్ నిబంధనలు ఉన్నాయి వాటన్నిటిని అనుసరించుకొని ఉన్నటువంటి సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఇక ప్రతిపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొత్త పోటీ ఇవ్వకపోయినప్పటికీ బీజేపీ దుబ్బాక ఎలక్షన్స్ తర్వాత కొంత మెర్జ్ అయింది రాబోయేటువంటి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మేయర్ పీఠం తమే కవసం చేసుకుంటామని జీహెచ్ఎంసీ నినాదాలు చేస్తూ ఉంది కొంత గట్టిగా పోటీ ఇస్తుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎట్లా అరికట్టాలి అన్నది టిఆర్ఎస్ పార్టీ వ్యూహరచనలు చేస్తూ ఉంది ఇందులో భాగంగానే ఈరోజు జరిగేటువంటి ఎల్పి మీటింగ్లో సీఎం కేసీఆర్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కీలకమైనటువంటి ప్రకటనలు చేస్తారు ప్రజాప్రతినిధులందరికీ దిశానిర్దేశం చేస్తారు అన్న చర్చ అయితే జరుగుతుంది ప్రతిభ థ్యాంక్ యూ శేఖర్